మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాధా జోస్యుల మనం ఈ ముప్పైవ ఎపిసోడ్లో జడ్జే నాట్ అంటే ఎవరిని తప్పు పట్టకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం పరమగురువు జీసస్ క్రైస్ట్ కూడా ఈ సత్యాన్ని చెప్పారు జడ్జే నాట్ అని తప్పులేని వారు తమ తప్పు లేరుగరు అనే సూక్తి ఉంది కదా అలాగే ఒక వేలెత్తి మనం అవతలి వారిని చూపినప్పుడు మిగతా నాలుగు వేళ్ళు మనల్ని చూపిస్తాయి అనే సూక్తి కూడా ఉంది ఇలాంటి సూక్తులు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి కానీ మనం వాటిని అంతగా పట్టించుకోము మిత్రులారా మనం ఎవ్వరి పట్ల కూడా తీర్పులు చేయకూడదు ఒక వ్యక్తిని కానీ ఒక సంఘటన కానీ మనం తప్పు పట్టాము అంటే యథాతథంగా సరిగ్గా అదే పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం తప్పుపట్టిన వ్యక్తి ఈ విశ్వంలో ఒక భాగం అంటే ఈ విశ్వమే ఈ విశ్వాన్ని మనం తప్పుపట్టినట్టు అవుతుంది కదా ఆ విశ్వ చైతన్యాన్ని మనం తప్పుపట్టినట్టు అవుతుంది మనం తప్పుపట్టిన వ్యక్తి ఎందుకలా ప్రవర్తిస్తున్నారో మనకేం తెలుసు అహంకారంతో మనం ఆ వ్యక్తిని విమర్శించి అతని చర్యల పట్ల మనం తీర్పులు చెప్పడం అంటే ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో నేను చెయ్యను ఇలా చేయను అలా చేయను అని మనం చెప్తాం అనమాట ఆ పరిస్థితులు అయితే నేనైతే అలా ప్రవర్తించను అలా వాళ్ళలాగా నేను చెయ్యను ఇలా అంటూ ఉంటాం మనం అలా అన్నాము అంటే అర్థం ఏంటంటే అలాంటి పరిస్థితులు మనకి రావాలని అప్పుడు మనం అలా ప్రవర్తించము అనే విషయం తెలియచేయాలని అక్కడ మనం జడ్జ్ చేస్తున్నాం అలా ఎప్పుడైతే మనం జడ్జ్ చేస్తామో ఆ పరిస్థితులను మనం ఆహ్వానించినట్టే అంతే వెంటనే మన జీవితంలోకి కొంతకాలానికైనా సరే ఆ పరిస్థితులు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి కానీ మనకు ఆ విషయమే మర్చిపోతాం మనం జడ్జి చేస్తాం కదా అనే విషయమే మర్చిపోతాం ఆ పరిస్థితి వచ్చి మన జీవితంలో కలిసిపోతుంది దాన్ని మనం గుర్తు కూడా పట్టలేము అన్నమాట అందుకని మనం పూర్తి అవగాహనతో మనం ఉండాలి ఏది మాట్లాడుతున్నా కూడా మనకి పూర్తి అవగాహన వచ్చే వరకు మనం ఆ పొందిన పరిస్థితి మనల్ని వదిలి వెళ్ళదు ఎందుకంటే ఆ పరిస్థితి గురించి సరైన అవగాహన లేకే కదా మనం జడ్జి చేసాం ఏ అవగాహన లేకుండా మనం జడ్జి చేసామో ఆ అవగాహన ఇవ్వడానికే మనకు ఆ పరిస్థితి వస్తుంది మనం జడ్జిమెంట్ మానసికంగా చేసినా సరే వాక్ రూపంలో చేసినా సరే ప్రవర్తన రూపంలో చేసినా సరే జడ్జ్మెంట్ అవుతుంది మిత్రులారా మన జీవితంలో అది తప్పకుండా సంభవిస్తుంది ఒకసారి మనం అనుభవిస్తున్న పరిస్థితులు నిశితంగా పరిశీలించుకుంటే అందులో చాలా వరకు మనం ఇతరుల పట్ల చేసిన జడ్జిమెంట్లే అవి ఉంటాయి అందుకని మనం చాలా ఇరుకతో ఉండాలి మనం ఎలాంటి పరిస్థితిని జడ్జి చేస్తామో సరిగ్గా అలాంటి పరిస్థితే మనకు కూడా వస్తుంది మిత్రులారా దీని దీని గురించి ఒక ఉదాహరణ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి కోడలకి ఏవో గొడవలు వచ్చాయి అని ఏం చేయాలో అర్థం అవటం లేదు చాలా బాధపడుతున్నాడు మా అబ్బాయి అని వేరే ఆవిడకి చెప్పింది అనమాట చెప్తే ఆ వేరే ఆవిడ ఏం చెప్పారు ఓహో అలాగా అయితే మీ అబ్బాయిని అమ్మాయికి విడాకులు ఇచ్చే మనం మీ కోడలికి అదే నేనైతే అలాగే చేస్తాను నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను అలాగే చేస్తాను అంది అంతే కొన్నాళ్ళకి ఈవిడికి అలాంటి పరిస్థితి వచ్చింది ఈవిడ కూతురికి అల్లుడికి అలాంటివి గొడవలు రావటం అలా విడాకుల వరకు వెళ్ళడం జరిగిందనమాట అందుకని మనం చాలా ఎరుకతో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి మనం అనుభవిస్తున్న పరిస్థితికి మూల కారణం ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట జడ్జి చేసిన మనం పిల్లల తల్లిదండ్రులు జడ్జ్ చేసిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మిత్రులు బంధువులు పరాయి వాళ్ళు వీళ్ళని తేడా ఏమీ లేదు మిత్రులారా మనం ఎవరిని జడ్జి చేసినా సరే ఆ పరిస్థితి మనకి గ్యారంటీగా ఎదుర్కోవాల్సి వస్తుంది చివరికి జంతువులను జడ్జ్ చేసినా సరే మనకు అలాగా దానికి సంబంధించిన పరిస్థితులు ఎదురైపోతాయి అన్నమాట తెలియక చేసాము ఇప్పుడు ఎలాగా అని మనం కనుక అవగాహన తెచ్చుకుంటే ఆ జడ్జిమెంట్ పోతుంది మనం అనుభవిస్తున్న పరిస్థితి యొక్క మూల కారణాన్ని గుర్తించిన మరుక్షణం మన లోపల మనం ఎరుకలోకి వచ్చిన మరుక్షణం మన జడ్జిమెంట్ మనకు గుర్తొచ్చిన మరుక్షణం మనం ఆ రోజు అలా జడ్జిమెంట్ చేశాం కదా అని కనుక గుర్తు చేసుకుంటే కనుక అలా గుర్తుకొచ్చిన మరుక్షణం అలాగే మనం అవగాహనకి వచ్చిన మరుక్షణం ఆ జ అది వెళ్ళిపోతుంది అనమాట ఆ పరిస్థితి ఆ జడ్జిమెంట్ నుంచి మనకి విముక్తి కలుగుతుంది జడ్జిమెంట్ అనేది మనకి అవగాహన కల్పించడానికే వస్తుంది దాన్ని మనం తప్పనిసరిగా అనుభవించాల్సిన రూల్ ఏం లేదు జడ్జి చేసిన తర్వాత రియలైజ్ అయ్యి అవగాహన తెచ్చుకుంటే ఇంక అప్పుడు ఆ జడ్జిమెంట్ని మనం అనుభవించాల్సిన పని లేదు అయితే అది నిజమైన అవగాహన అయి ఉండాలి అది నిజమైన అవగాహన కాదో తెలుసుకోవడం ఎలాగా అంటే ఆ పరిస్థితి నుండి మనకి విముక్తి కలిగితే అది నిజమైన అవగాహన అని అర్థం మిత్రులరా అందుకని చాలా ఎరుకతో మనం అడుగు వేయాల్సి వస్తుందన్నమాట భావంలో వాక్కులో ప్రవర్తనలో ఎందులోనూ కూడా జడ్జిమెంట్ చేసినా కూడా అది జడ్జిమెంట్ అవుతుంది ఎంత తీవ్రంగా మనం జడ్జ్ చేస్తే అంత తీవ్రంగానూ అది మన దగ్గరికి వస్తుంది అనమాట అలాగే మనం పోల్చి చూసుకుంటూ ఉంటాం వాళ్ళకేమి హాయిగా ఉన్నారు బా భర్త భార్య సంపాదిస్తోంది భర్త హాయిగా కూర్చుని ఉన్నాడు అలాగే భార్య పనులు ఏమి చేయక్కలేదు భర్తే అన్ని పనులు చేస్తారు అలాగే ఏదోటి మనం ఇతరుల గురించి పోల్చుకుంటాం అనమాట వాళ్ళ ఇంట్లో అలా బాగానే ఉన్నారు మనకేమీ లేదు ఇలా పోల్చుకోవడం కూడా మంచిది కాదు అలా పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది అసలు ఆ భర్త ఎందుకు పని చేయట్లేదు ఆ ఎందుకు పనిచేస్తుందో వాళ్ళ కారణాలు ఏవో ఉంటాయి అవి మనకు తెలియకుండా మనం అలా జడ్జి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి అలాంటి పరిస్థితి ఎదురయ్యి ఈ యజమానికి అనారోగ్యం రావటమో లేదా ఏదో యాక్సిడెంట్ అవడమో లేకపోతే ఉద్యోగం పోవటమో ఇలాంటివి జరిగి భార్య సంపాదన మీద ఆధారపడేటువంటి సమయం కూడా రావచ్చు అందుకని అలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఆహ్వానించుకోవాలి ఇతరుల జీవితాల్లో మనం వేలు ఎందుకు పెట్టాలి అందుకని ఎప్పుడు కూడా ఇతరుల జీవితాల్లోకి మనం తొంగి చూడకూడదు తొంగి చూడడం అంటే ఒకవేళ మనకి తెలిసినా కూడా మనం పట్టించుకోకుండా మామూలుగా మనం సాక్షిభూతంగా ఉండిపోవాలి మిత్రులారా లేదంటే మనకు అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతే ఆ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు మనం భరించగలము అనుకుంటే అలా చేయడమే అంతే కానీ అది మనకు అనవసరం అలాంటి పరిస్థితులు మనకు రాకూడదు అని మనం ఎప్పుడైతే భావన చేస్తామో అప్పుడు మనం అసలు జడ్జే చేయకూడదు మిత్రులారా మన యొక్క అవగాహన ఆసక్తిని పెంచుకోవాలి మనం లేకపోతే మన యొక్క ఆత్మ ఎదుగుదల కూడా ఆగిపోతుంది మనం అలా జడ్జ్ చేస్తూ కూర్చుంటే పాజిటివ్గా పోల్చుకోవచ్చు మనం మళ్ళీ పది మందికి సహాయం చేస్తారనుకోండి ఎవరైనా నేను ఇరవై మంది చేస్తాను వాళ్ళు అలా సాధిస్తే నేను ఇంకా ఎక్కువ ప్రయోజకరమైనది సాధిస్తాను ఇలా స్పోర్టివ్గా చేయాలి అంతేగాని ఈర్ష్యా ద్వేషం అహంకారాలతో గొప్పల కోసమో మనం పోల్చుకోకూడదు అనమాట అలాగే వాళ్ళ భర్త ఇలాగా వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాడు ఈ వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది వేరే కులం వాళ్ళని ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఇలాంటివన్నీ మనం ఎన్నో అక్కర్లేనివన్నీ వింటూ ఉంటాం ఉంటాం అలాంటివి కూడా అస్సలు మనం తెచ్చుకోకూడదు అనమాట మైండ్లోకి కానీ మా మాట ద్వారా కానీ మనం అస్సలు బయటికి రానివ్వకూడదు మన జడ్జిమెంట్లు అనేవి అయిపోతాయి అవి కూడా జడ్జిమెంట్లోకే అనమాట ఆ జడ్జిమెంట్ల వల్ల మన జీవితమే తలకిందులైపోతుంది మిత్రులారా ఎవరు ఎలా ప్రవర్తిస్తే మనకెందుకు మనం జీవితం పైన దాని ప్రభావం పడుతుందంటేనే మనం స్పందించాలి తప్ప ఇతరుల గురించి మనకు అనవసరం అలాగే వాళ్ళు ఏదో చేస్తారు ఆడుకుంటారో పెళ్ళిళ్ళు చేసుకుంటారో మనకు అనవసరం అవన్నీ మనం ఎందుకు ఆలోచించాలి అందుకని మనం చాలా అలర్ట్గా ఉండాలి అలాగే వాళ్ళెందుకు పనికిరాని వాళ్ళు వాళ్ళతో మనకేమిటి వాళ్ళ అందుకని మనం వా వాళ్ళు చాలా అహంకారులు ఇలా మన ఇతరుల గురించి అంచనాలు వేయడాలు ఇలాంటివి కూడా చేయకూడదు అనమాట వాళ్ళు పనికిరాని వాళ్ళ పనికొచ్చేవాళ్ళు మనకు అనవసరం వాళ్ళతో మనకు అవసరం లేదు అనుకోవడం కూడా అనవసరం మనం సాక్షిభూతంగా ఉందాం ప్రతి విషయంలో కూడా సాక్షిభూతంగా అవగాహనతో ఉండాలి మిత్రులారా అలాగే పిల్లలు తల్లిదండ్రులను జడ్జి చేస్తూ ఉంటారు మా కోరికలు తీర్చే శక్తి లేనప్పుడు ఎందుకు అన్నారు మనల్ని మమ్మల్ని అంటూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పిల్లలు తల్లిదండ్రులను జడ్జి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి జడ్జ్ చేస్తారు వాళ్ళు ఎవ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో వీళ్ళు కూడా అలాగే పిల్లలు కూడా వీళ్ళని అన అనే పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారు తల్లిదండ్రులు పిల్లల్ని ఒక్కొక్కసారి మీరు ఏం సాధిస్తున్నారు వాళ్ళు చూడండి ఎంత బాగా చదువుకుంటున్నారు వాళ్ళు ఎంత బాగా సాధించారో వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తున్నారో వాళ్ళ పిల్లలు మీరేమీ లేదు అని పిల్లల్ని మళ్ళీ సతాయిస్తూ ఉండే తల్లిదండ్రులు కూడా ఉంటారు అప్పుడు పైగా ఇతరులే మంచి వాళ్ళు ఇంట్లో పిల్లలు అవసరం మమ్మల్ని సరిగా ఇలాగా జడ్జి చేస్తూ ఉంటారు కొంతమంది అనవసరంగా పిల్లలు మంచిగా ఉన్నా సరే వాళ్ళు అర్థం చేసుకోకుండా పిల్లల్ని జడ్జి చేస్తూ ఉంటే ఆ పిల్లల ఆదరణ కోల్పో పోయి తమ పిల్లల కంటే కూడా ఇతరులే మంచి వాళ్ళనే అనే జడ్జిమెంట్ చేశారు కదా మరి వీళ్ళు దాని ఫలితంగా ఏమవుతుందంటే ఇతరుల మీద ఆధారపడడమో లేక ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళడమో అవుతూ ఉంటుంది అలా ప్రతి ఒక్క పరిస్థితిని మనమే తెచ్చుకుంటున్నాం మిత్రులారా ప్రతి ఒక్క ప్రవర్తనకు పరిస్థితులకు ప్రత్యేకమైన కారణాలు కలిగి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ధ్యానం ద్వారానే ఇలాంటి పరిస్థితులను సరిచేసుకోగలుగుతాం ఒక వ్యక్తిని జడ్జి చేస్తాము అంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితుల్ని మన జీవితంలోకి ఆహ్వానించుకోవడమే గుర్తుంచుకుని మనం ఎరుకతో సాక్షిత్గా చూస్తు ఉండాలి తప్ప మనం దాంట్లోకి వేలు పెట్టకూడదు మిత్రులారా మనం అవగాహన పెంచుకోవాలి ఎరుక పెంచుకోవాలి అప్పుడే మనం ఇలాంటి వాటి నుంచి బయటపడగలుగుతాం అది ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే మన లోపల నుండి అంటే మన మనస్సులోను భావాల్లోనూ కూడా మనం మార్పు తెచ్చుకోవాలన్నమాట క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తేనే మనం ఇలాంటి అవగాహన పొందగలుగుతాం అలాగే మనం ఈ మనకు కావలసినట్టుగా మనం ప్రయత్నపూర్వకంగా కూడా మన లోపల ఇది ఎలా ఉంది మనం ఎలా ఆలోచిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనేది ఒక్కసారి మనలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పటికప్పుడు ప్రయత్నపూర్వకంగా కొంత తొలగించుకోవాలి ధ్యానం ద్వారా పూర్తిగా మనం సరైపోతాం అనమాట మనం ఎంతవరకు సరిగ్గా ఉన్నామో మన లోపలికి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మనల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి అస్సలు మాట్లాడకూడదు ఆ ఇద్దరు విషయాలే మాట్లాడుకోవాలి మూడో వ్యక్తి గురించి వాడల్లా వీడల్లా అని మనం అస్సలు మాట్లాడుకోకూడదు ఒకవేళ మాట్లాడాల్సి వచ్చిన వాళ్ళలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిన గురించే మనం మాట్లాడుకోవాలి తప్ప మనం ఎవ్వరి మీద కూడా నేరాలు చెప్పుకోవడాలు అలాంటివి చేయకూడదు మిత్రులారా అలాగే ఎంతో మందిలో పాజిటివ్ అంశాలు కూడా ఉంటాయి ఆ పాజిటివ్ అంశాలని మన నెగిటివ్ అంశాలు వదిలేసి ఆ పాజిటివ్ అంశాలు మాత్రమే మనం గుర్తించాలి ఆ లోపాలు బలహీనతలు మనకెందుకు వాళ్ళవి మనకి వాళ్ళ శక్తి సామర్థ్యాలు గుర్తించాలి వాటిని హృదయపూర్వకంగా మనం అభినందించాలి అప్పుడే ఆ శక్తి సామర్థ్యాలు మన లోపలికి ట్రాన్స్ఫర్ అవుతాయి మనం ఎలాగైతే వాళ్ళ యొక్క లోపాలని వాటిని మనం చేసినప్పుడు వాళ్ళ పరిస్థితులు మనకు ఎదురవుతాయో అలాగే వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళ యొక్క మంచితనాన్ని మనం అభినందించినప్పుడు అలాంటి పరిస్థితులు మనకు అన్నమాట అందుకని మంచి విషయాలనే మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు మంచి పరిస్థితులే మనకి ఎదురవుతూ ఉంటాయి మిత్రులారా అందుకని ప్రతి ఒక్కరిలోని మంచిని తీసుకుందాం ఆనందంగా హాయిగా అవగాహనతో ఎరుకతో జీవిద్దాం మిత్రులారా మరి కొంతసేపు ధ్యానం చేద్దామా హాయిగా కూర్చుందాం స్థిర సుఖ ఆసనం కింద కూర్చుంటే స్థిర సుఖాసనంలో కూర్చుందాం పైన ఎత్తు మీద కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం కళ్ళ జోడు తీసేద్దాం కళ్ళు మూసుకుందాం చేతులు వేళ్లల్లో వెళ్ళి పెట్టుకుందాం హాయిగా జరిగే ఉచ్వాస నిశ్వాసలు సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం మిత్రులారా శ్వాస మీద ఝాస అలా మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ మనం ధ్యానం చేద్దాం చేసి తర్వాత మనం చక్కగా చేతులు తీసి కళ్ళు తెరిచి ఐదు అంకెలు లెక్క పెట్టుకున్నాక చేతులు తీసి కళ్ళు తెరిచి అప్పుడు మన ఇష్ట దైవాలకి పరమ గురువు బ్రహ్మశిప్పితా పితామహపత్రిజీ గారికి అలాగే మన పరమ గురువులు అందరికీ కూడా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా మరి ఇంకో ఎపిసోడ్లో కలుద్దామా థ్యాంక్ యూ